దాదాపు 1 కిలోమీటర్ వరకు వెళ్ళాము. ఎవరు జనాలు కనబడట్లేదు. మేమిద్దరమే ఉన్నాము. చుట్టూ ఏమో దట్టమైన అడవి చూస్తున్నారు కదా ఎలా ఉందో అలా ఉంది. మేము మధ్యలో కానీ చాలా భయంకరమైన ప్లేస్ చూడండి. రోడ్లు ఎన్ని గుంతలు ఉన్నాయి మీకు చూస్తున్నారు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంకర శంకర అనుకుంటూ మేము ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కైలాస ద్వారం దగ్గరికి వెళ్తున్నాము. శ్రీశైలం దగ్గర జర్నీ అయితే చాలా అడ్వెంచరస్ గా మరియు భయంకరంగా జరిగింది. మేమైతే చాలా భయపడ్డాము. మీరు వీడియో చూడండి, మీకు అర్థమైతుంది. ఒకవేళ నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఈ రోజు మీకు శ్రీశైలంలోని నల్లమల్ల దట్టమైన అడవుల్లో నిర్మానుష్యమైన ప్లేస్ లో కైలాస ద్వారం అని ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ మనకి. అది మెయిన్ రోడ్ నుండి పాలధార పంచదారకి ఎదురుగా ఒక మట్టి రోడ్ ఉంటుంది. దాని నుండి మనము 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కైలాస ద్వారం ఉంటుంది. కాలినడకన వచ్చే భక్తులు కైలాస ద్వారాన్ని దాటుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. జనరల్గా సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది మార్గం మొత్తం. కైలాస ద్వారం కేవలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే భక్తులు ఉపయోగిస్తారు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు. మొత్తం నిర్మానుష్యమైన దట్టమైన అడవి మార్గాన్ని బైక్ కూడా సరిగా నడపలేని పరిస్థితి ఉండే మట్టి రోడ్ కాబట్టి వర్షాల వల్ల రోడ్డు మొత్తం ఎక్కడికక్కడే కోసుకుపోయి గుంతలు గుంతలుగా ఉండే. మేము వెళ్ళడానికి చాలా భయపడ్డాం, ఎందుకంటే క్రూరముగాలు ఉంటాయేమనని. ఎదురు పడితే ఇంక అంతే సంగతులు. ఇంకోటి, మా ట్రిప్లో అసలు కైలాస ద్వారం వెళ్ళాలని ప్లానే లేకుండే, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇలా కైలాస ద్వారం ఒకటి ఉంటుంది, మనం వెళ్తే బెటర్గా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మీరు లోపలికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అని వాళ్ళు అన్నారు. అలా అన్నారు కాబట్టి మేము జనరల్గా లోపలికి వెళ్ళడానికి సాహసం చేసినాము. సరే వెళ్తే బాగానే ఉంటుంది కదా అని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎవరు లేరు. దాదాపు 1 కిలోమీటర్ వరకు వెళ్ళినాము. ఎవరు జనాలు కనబడట్లేదు. మేమిద్దరమే ఉన్నాము. చుట్టూ ఏమో దట్టమైన అడవి చూస్తున్నారు కదా ఎలా ఉందో అలా ఉంది. మేము మధ్యలో ఏం చేయాలి అర్థం కాక ఇక దేవుడి మీద భారం వేసుకొని శంకర శివ శివ అనుకుంటూ ఇక ముందు బయలుదేరాము. అలానే మల్లికార్జున స్వామిని తలుచుకుంటూ ఇక బయలుదేరుతూనే ఉన్నాము. చాలా భయం అయితే ఒక రేంజ్లో ఉండే. ఇక అలానే శివుణ్ణి స్మరించుకుంటూ ముందుకైతే బయలుదేరాము. ఒకసారి మీరు ఈ మార్గాన్ని చూడండి, మీకు కూడా ఎలా అనిపిస్తుందో చూడండి. మీకోసం ఇంత సాహసం చేసి ఇంత దూరం వచ్చాను, సో మీరు నాకు సపోర్ట్ చేయండి. కేవలం మీరు చూడాలనే ఉద్దేశంతో, మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంత దూరము ముందు వరకు వచ్చేసాను. సో నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి వీడియోస్. మీకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదు, కావాలంటే వెతికి చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి చెప్తే, మీరు ఒకవేళ నిజంగా వెళ్ళాలనుకునే ఉద్దేశం ఉంటే కానీ మీరు బ్రహ్మోత్సవాల టైంలోనే, శివరాత్రి బ్రహ్మోత్సవాల టైంలో అది ఫుల్ రష్గా ఉంటుంది, మీరు అప్పుడు వెళ్ళండి. ఇలా ఒంటరిగా నిర్మానుష్యమైన టైంలో అస్సలు వెళ్ళకండి, చాలా డేంజరస్. ఒకవేళ మృగాలు వస్తే ఇంక అంతే సంగతి, ఏం చేయడానికి పరిస్థితి అయితే ఉండదు మనకి. సో ముందే నేను లేడీస్తో వెళ్ళాను, అసలు నాకు తెలియదు ఇలా వెళ్తే ఉంటుందనే ఉద్దేశము. అక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను, కానీ నేను అసలు వెళ్ళకపోతుండే ఖచ్చితంగా. సగం దూరం వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్తే ఏం బాగుంటుందనే ఉద్దేశంతో ఇక ముందుకైతే వచ్చేసాను దేవుడి మీద భారం వేసుకొని. ఏదో బ్లైండ్ బిలీఫ్, అదే గుడ్డి నమ్మకం అంటారు కదా, ఆ విధంగా దేవుని నమ్ముకొని అయితే ముందుకు సాగాము. మరి ఏమైతుందో లేదో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే దేవుడు ఏదో ఒకటి మాకు దారి చూపిస్తాడనే ఉద్దేశంతో అయితే ముందుకైతే వెళ్ళిపోయాము. ఆ విధంగా అనుకుంటూ శివుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ముందు వరకు అయితే. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మొత్తం చూడండి. ఎందుకంటే మీకు కైలాస ద్వారాన్ని చూసే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా వీడియో ద్వారా అయితే నేను మీకు ఈ మార్గాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొకటి, నేను దారిలో వెళ్ళేటప్పుడు వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో నా బైక్ సౌండ్ తప్ప ఇంకేం సౌండ్ లేదు. ఆ సౌండ్ విని క్రూరముగాలు ఎక్కడి నుంచి వస్తాయనే భయం ఒకటి, ఇంకోటి మళ్ళీ మా వాయిస్ వింటే కూడా వస్తాయని అదే భయం స్టార్ట్ అయ్యి మనసులో ఉండి నేను వాయిస్ ఓవర్ వేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి, అందుకే వీడియోకి కొంచెము డిఫరెన్స్ అయితే ఉండొచ్చు మీకు. కానీ చాలా భయంకరమైన ప్లేస్ చూడండి. రోడ్లు ఎన్ని గుంతలు ఉన్నాయి మీకు చూస్తున్నారు కదా, ఆ విధంగా అవుతుంది. రోడ్డు కూడా సరిగా లేదు, కొంచెం మట్టి మట్టి వాటర్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి కొంచెం స్కిడ్ అవుతుంది బండి కూడా. కానీ స్లోగా నడుపుకుంటూ ఏదో విధంగా 25-30 స్పీడ్లో అయితే వచ్చేసిన నేను. ఫైనల్గా మేము డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. వావ్, ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. ఒకవైపు నంది, మధ్యలో శివలింగం ఉంది, దాని తర్వాత ద్వారం ఉంది. ద్వారాన్ని చూస్తూ ఉంటే మాత్రం అసలు పరమశివుణ్ణి తలుచుకుంటే మనకి ఏ విధంగా పులకరిస్తుందో ఒళ్ళు, ఆ విధంగా అనిపించింది నాకు. ఇంకొకటి, లోపల నుంచి భయం కూడా ఉండే, కాళ్ళు చేతులు షివరింగ్ ఉండే నాకైతే ఏకంగా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత. అంటే దారిలోనే ఉండే యాక్చువల్గా, కానీ అక్కడ అనిపించింది. కానీ కట్టడం చూడండి, మొత్తం ఆ పురాతన కాలంలో కట్టిన
వాళ్ళు ఎలా కట్టారు అసలు, దాని కళాఖండం కిరాకుంది అసలు. చూడండి మొత్తం చుట్టుపక్కల చూడండి ఏ విధంగా అయితే ఉందో మనకి. అదే కాకుండా మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఒక శివుడి లింగం అయితే పెట్టాడు. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి స్టెప్స్ మార్గం కూడా ఉంది. మేబీ దీన్నే మనకి కాలినడకన ఉపయోగిస్తారేమో నాకు తెలిసి. ఇటు నుంచి శ్రీశైల మార్గానికి దారి ఉండొచ్చు, కింది కానీ కాదు, కింద నుంచి ఇలా పైకి మనకి శ్రీశైల మార్గం, మనం వచ్చిన దారిలోనే శ్రీశైల మార్గము ఉంటుంది ఇక్కడ నుంచి. అదే కాకుండా మనకి దీని చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉందో, మొత్తం దట్టమైన అడవి, మొత్తం దట్టమైన అడవి. అదే పక్కన ఏనుగు, రెండు సైడ్లు ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి సైడ్లకి, అది కూడా చాలా బాగుంది. ద్వారం అసలు రెండు ఏనుగులు, మధ్యలో శివుడి లింగము, దాని వెనకాల మళ్ళీ లింగం, దాని తర్వాత నంది. నా మాటలు తప్ప ఏ మాటలు వినిపించట్లేదు ఇక్కడ చుట్టుపక్కల. ఏనుగు ఏనుగు. ఫైనల్గా ఈ లొకేషన్ అయితే మొత్తం చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయితే బయలుదేరాము. ఇప్పుడు జనావాసాలకు చేరుకోవాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మార్గంలో మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు ప్లేస్లోనే వెళ్ళాలి. ఒక రేంజ్లో భయం అయితే ఉండే మామూలు కాదు. ఇక ఒక గుడిసె చూడంగానే అమ్మయ్య ఊపిరి లేచి వచ్చినట్టు అయింది, హ్యాపీగా అనిపించింది, మనసు కొంత ప్రశాంతంగా ఉండే. ఇక అలానే ముందుకు వెళ్తా ఉంటే మాకు సడన్గా మాకు తెలియకుండానే ఏం జరిగిందో కానీ మల్లన్న దైవం మాకు సడన్గా ప్రత్యక్షమైండు. అది ఎలానో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అగో ముందు ఒక కుక్క పరిగెడుతుంది కదా, జనరల్గా కుక్కని మల్లన్న అంటారు. సో మాకు ఆ విధంగా మల్లన్న మాకు స్వాగతం పలికినట్టు అనిపించింది. దేవుడే మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చాడని గట్టి అది అయితే అనిపించింది మాకు. జై మల్లన్న అనుకుంటే ఇక రిటర్న్ అయితే వచ్చేసినాము. దాని తర్వాత ఒక మనిషిని చూడంగానే అమ్మయ్య మనసులు ఉండే ప్రదేశానికి అయితే వచ్చేసినాము, మేము హ్యాపీగా బతికినాము, థ్యాంక్స్ గాడ్ అని చెప్పేసి మేము ఇక. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా, ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.